హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఈ అందమైన ఫ్లవర్ వాజ్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం యూజ్ చేసుకొని పక్కన పెట్టుకున్న గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో ఈ అందమైన ఫ్లవర్ వాజ్ని అయితే నేను ఇక్కడ చేయబోతున్నాను. చూసేయండి. ఈ ఫ్లవర్ వాష్ చేయడానికైతే నేను ఈ గ్లాస్ బాటిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ముందైతే వైట్ యాక్రైలిక్ పెయింట్ తీసుకుంటున్నాను. ఈ యాక్రైలిక్ పెయింట్ తీసుకొని ఈ బాటిల్కి బ్రష్ యూజ్ చేసి ఒక్క కోట్ అయితే నేను వైట్ యాక్రైలిక్ పెయింట్ అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా ఈ బాటిల్ కంప్లీట్గా మనము పెయింట్ వైట్ పెయింట్ అప్లై చేసుకున్న తర్వాత అయితే దీన్ని డ్రై అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇది డ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రొసీజర్ ఏంటో చూద్దాము. ఇక్కడైతే నేను ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్ తీసుకుని అందులోకి ఏదైనా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ కాఫీ పౌడరు ఇక్కడైతే నేను ఒక 10 గ్రామ్స్ 11 గ్రామ్స్ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ని అయితే మనం ఇలా బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనము ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము మనకి ఇంట్లో అయితే వైట్ పేపర్ ఉంటుంది కదా, రెగ్యులర్గా ఇంట్లో మనం యూజ్ చేసుకునే వైట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ వైట్ పేపర్ని తీసుకొని మనం ఇలా చిన్న పీసెస్ లాగా అయితే చేతితో చించుకుంటే సరిపోతుంది. అవి ఈక్వల్ సైజులో షేప్లో అలా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా వైట్ పేపర్స్ని మనం పీసెస్ లాగా అయితే చింపేసుకొని పెట్టుకోవాలి. ఆ పీసెస్ని ఏంటంటే మనము ప్రిపేర్ చేసుకున్న కాఫీ పౌడర్ సొల్యూషన్ ఏదైతే ఉందో అందులో మనము ఈ పేపర్స్ని ఒక 2 మినిట్స్ అట్లా సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే ఏంటంటే ఈ కాఫీ పౌడర్ యొక్క కలర్ అంతా మనకి ఈ పేపర్స్కి పట్టేస్తుంది. తర్వాత ఈ పేపర్స్ ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఏదైనా ఒక ట్రేలో అలా తీసుకొని ఈ పేపర్స్ని అయితే మనం డ్రై చేసుకోవాలి. ఇది డ్రై చేసేటప్పుడు ఏంటంటే మనము ఎండలో పెట్టుకుంటే బెటరు. మనం ఫ్యాన్కి అలా పెట్టుకుంటే ఏంటంటే ఈ పేపర్స్ అంతా మనకి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, కాబట్టి మనం ఎండలో కాసేపు అవి డ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ నాకైతే ఈ కాఫీ పౌడర్లో సోక్ చేసిన పేపర్స్ అయితే ఇలా డ్రై అయిపోయాయి. ఈ డ్రై అయిపోయిన పేపర్స్ అయితే ఇలా వచ్చాయి, మనకి కాఫీ పౌడర్తో కోట్ అయ్యి మంచి బ్రౌనిష్ షేడ్లో వచ్చాయి పేపర్స్ మనకి. ఈ పేపర్స్ని తీసుకొని మనం ఏంటంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని ఇలా కొద్దిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల ఏంటంటే ఎడ్జెస్కి మనకి మంచి డార్క్ షేడ్ వస్తుంది, అదొక అవుట్లైన్ లాగా వస్తుంది ప్రతి పేపర్ పీస్కి. లోపలైతే బ్రౌనిష్ షేడ్ ఉండి మనకి ఎడ్జెస్లో అయితే డార్క్ కలర్లో ఇలా అవుట్లైన్ లాగా వస్తుంది. ఇలా మనం అన్ని పేపర్స్ని అయితే ముందుగా మనం ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే మనము కాల్చుకున్న పేపర్కి అయితే ఇలా బ్లాక్ కలర్లో మనకి ఇలా అవుట్లైన్ వచ్చింది. అదే మనం కాల్చిన పేపర్కి చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇలా పేపర్స్ అన్నీ మనము కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏంటంటే బౌల్లో అయితే నేను కొద్దిగా ఫెవికాల్ తీసుకుంటున్నాను. మనం ఎంత క్వాంటిటీ ఫెవికాల్ తీసుకుంటామో ఎగ్జాక్ట్ అంతే క్వాంటిటీ కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ ఫెవికాల్ తీసుకొని దానికి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కాస్త మిక్స్ చేస్తూ సొల్యూషన్ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫెవికాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా డ్రై అయిపోయిన బాటిల్ ఉంది కదా, దేనికైతే మనము వైట్ కలర్ అప్లై చేసుకున్నామో ఆ బాటిల్ పైన మనం బ్రష్తో అయితే ఈ ఫెవికాల్ సొల్యూషన్ని అప్లై చేసుకోవాలి. ఈ ఫెవికాల్ సొల్యూషన్ అప్లై చేసుకున్న తర్వాత మనము కాల్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేపర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పేపర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ ఫెవికాల్ పైన అయితే మనం స్టిక్ చేసుకుంటూ పోవాలి. ఇలా మనం బాటిల్ని మొత్తం మనం దగ్గరున్న ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్తో కంప్లీట్గా మనం బాటిల్ని నీట్గా కవర్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా అయితే మనము ఈ బాటిల్ని కంప్లీట్గా ఈ కలర్ పేపర్స్తో అయితే చక్కగా మనం కవర్ చేసుకోవాలి. దాని నెక్ పార్ట్ అంతా కంప్లీట్గా మనము నీట్గా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఏంటంటే దానిపై కూడా మనము ఒక్క కోటే ఈ ఫెవికాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆ పేపర్ మనకి బాటిల్ నుండి ఊడిపోకుండా చక్కగా స్టిక్ అయి ఉంటుంది. ఎక్కడైనా ఒకవేళ స్టిక్ అవ్వకపోయినా మనం ఇలా ఫెవికాల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే అది నీట్గా స్టిక్ అయి ఉంటుంది. చూడండి, ఇలా నేనైతే అన్ని పేపర్స్ని స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది కూడా మనం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అయితే ఇలా ఉంది. ఈ డ్రై అయిపోయిన బాటిల్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే ఇక్కడ నేను ఒక కోటు వార్నిష్ వేస్తున్నాను. వార్నిష్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి గ్లాసీ టెక్స్చర్ వస్తుంది. ఆ గ్లాసీ టెక్స్చర్ కోసం అయితే ఇక్కడ నేను వార్నిష్ యూజ్ చేస్తున్నాను. ఈ వార్నిష్ని కూడా మనము బ్రష్తో ఒక్క కోటు ఈ బాటిల్ పైన అయితే అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే మనం ఈ బాటిల్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ వార్నిష్తో చూడండి మనకి బాటిల్పై అప్లై చేస్తుంటే ఎంత చక్కటి గ్లాసీ టెక్స్చర్ వస్తుందో, ఆ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనం ఈ వార్నిష్ అప్లై చేయడం వల్ల. చూడండి, మనకి ఇక్కడైతే కంప్లీట్గా వార్నిష్ డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత అయితే మనకు ఫ్లవర్ వాజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇందులో మనం ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకొని ఇలా కొద్దిగా డెకరేట్ చేసుకుంటే ఆ అందమే వేరండి. అసలు ఎంత బాగుంది చూడండి ఈ ఫ్లవర్ వాజ్ అయితే ఎంతో బాగుంటుందండి. సింపుల్గా మనము అది యూజ్ చేయకుండా పక్కన పడేసిన ఈ బాటిల్స్తో అండ్ జస్ట్ మనకి ఇంట్లో ఉండే పేపర్స్తో ఇలా అందంగా చేసుకోవచ్చు మనము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.